ఇక ఎమ్మెల్యే పులివర్ తిన్నాని ఆరోపణలు అవాస్తవం అంటూ వైసీపీ నేత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టిపారేశారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలో అవినీతి జరిగితే సమగ్ర విచారణ జరపాలని చివిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రగిరి ఓటర్ల జాబితాపై సమగ్ర విచారణ జరగాలని కూడా పట్టుబడుతున్నారు. ఈ అంశంపై సిఐడికి సిఈసికి తానే లేఖ రాస్తానని చివిరెడ్డి అన్నారు. ఏదైతే ఓటర్ నమోదు 2024లో ఓటర్ లిస్టు ఉందో నా సంతకంతో డిఎస్పీ గారికి రాశా, సిఐడి డీజీపీ గారికి రాస్తున్నా. 2024లో ఓటర్ లిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరగాలి, జరిగి తీరాలి. జరిగిన తర్వాతే ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఎవరు ఫామ్ 6 పెట్టారు, ఎవరు ఫామ్ 7 పెట్టారు, ఎవరు ఫామ్ 8 పెట్టారు, 3 రోజుల్లో 14,000 ఫామ్ 7 ఎవరు పెట్టారు, అసలు ఎన్ని దొంగోట్లు ఎవరు నమోదు చేశారు. మీ ప్రభుత్వం మీ ఆధీనంలో ఉంది, మీ అధికారులకి చేతులు జోడించి మీ ద్వారా ప్రార్థిస్తున్న సమగ్ర విచారణ ఓటర్ లిస్టు పైన జరిపి నిష్పక్షపాతంగా జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నేనే వ్రాతపూర్వకంగా సిఐడికి రాస్తున్నా. ఒరిజినల్గా ఇది సిఐడికి సంబంధించిందే కాదు, ఎన్నికల కమిషన్ కూడా దీంట్లో విచారణలో పాల్గొనాలి. ఎన్నికల కమిషన్ కూడా లెటర్ రాస్తున్నా.